న్యూస్ కి స్వాగతం. ఘనంగా జీఎంసీ బాలయోగి వర్ధంతి, మాజీ లోక్సభ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి వర్ధంతి సందర్భంగా యానరోడ్ లో బాలయోగి విగ్రహానికి మాజీ శాసనసభ్యులు వానమాడ కొండబాబు ఆధ్వర్యంలో నగర ఎస్పీ సెల్ కమిటీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సెల్ నాయకులు పలివేల రవి, అంబాటి చిన్న, బంగారు సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రతిష్టాత్మను ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పిన మహనీయుడు జీఎంసీ బాలయోగి యాను ఎదుర్లంక బ్రిడ్జి, కోటపల్లి రైల్వే లైన్ తూర్పుగోదావరి జిల్లా తీసుకువచ్చిన ఘనత జీఎంసీ బాలయోగికి దక్కుతుందని తెలిపారు. ఈరోజు మాజీ స్పీకర్ గారు అయినటువంటి శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయ్య గారికి వర్ధంతి ఈరోజు జరుపుతున్నాం. తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి దళిత వర్గాల్లో పుట్టినటువంటి ఏకైక వ్యక్తి బాలయ్య గారు. తెలుగుదేశంలో పార్టీలో ఉంటూ కింద స్థాయి నుంచి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి దళితుల్లో ఒక రకమైనటువంటి ఆలోచనను తీసుకొచ్చి పార్టీకి అనుబంధంగా పనిచేసి ఈరోజు ఆయన ఆయన యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ అవసరం లేదా? ఉందా? అవసరం లేదా? అవసరం లేదా? ఇప్పుడు అవసరం లేదు.